రైతాంగ మనస్తత్వం లేనటువంటిది, రైతు మనసును అర్థం చేసుకోలేనటువంటిది భారతీయ జనతా పార్టీ. ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తుల్ని టోకున అమ్మకానికి పెట్టి వేలమేసి అమ్ముతున్నటువంటిది. ఈ ఆరుగాలం కష్టం చేసి పంటలు పండించి బతికేటువంటి రైతుల యొక్క స్థితి వీళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఎన్నడ అర్థమవుతుంది? ఏడేళ్ల కాలంలో ఇలా తెలంగాణను వ్యాపార రంగంలో అద్భుతంగా మలిచినటువంటిది కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ యొక్క కార్యదీక్ష, కేసీఆర్ యొక్క నైపుణ్యం అన్నిటికి మించి ఒక రైతుగా ఆయన పడేటువంటి తపన మదన ఏదైతే ఉందో ఈ దేశంలో ఏ పాలకుడు కూడా ఆయనకు సాటి రారు. ఈ గొప్ప వ్యాపార విజయాలని, గొప్ప వ్యాపార రాష్ట్రాన్ని ఉజ్వలంగా పోతున్నటువంటి దాన్ని తక్కువ చేసి చూపించాలి, ఆటంకపరిచి చూపించాలి అనేటువంటి దుర్బుద్ధేవి లేదు తప్ప ఈ ప్రాంత రైతులకు మేలు చేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఇంత ఓట్ల డ్రామా, ప్రతిదీ ఏదో రకమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి, మనోభావాలను దెబ్బతీయాలి, మనోభావాలను గెలకాలి, ఎమోటివ్గా ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఇదే కదా ఓ క్రమ పద్ధతిలో ప్రజల చైతన్యాన్ని పెంచుకుంటా, ప్రజలకు నాయకత్వం వహించుకుంటా, కొత్త దారి చూపించుకుంటా, అద్భుతమైన ఫలితాలు సాధించుకుంటా పురోగమనం వైపు తీసుకుపోతాయా రాజకీయ పార్టీలు? బాధ్యతగా ఇంత బాధ్యతారహితంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత థర్డ్ క్లాస్ యాటిట్యూడా? కాబట్టి ఈ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి రైతుల శ్రేయస్సు కోసం నిజంగా మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే సాయంత్రం వరకు లేఖ తెప్పియండి, లేదంటే మీ కేంద్రం లేఖ ఇచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీరు సిపాయిలు అయితే, మనగాళ్ళు అయితే ఎవడి మీద చేస్తారండి? కొనేది కేంద్రం, విధాన నిర్ణయం చేసేది ఎఫ్సిఐ, మీ మంత్రే కొనమని చెప్తున్నాడు. మరి మీరు చేసే దీక్ష ఎవరి మీద అన్నట్లు? ఎవరిని బదనాం చేయడానికి చేస్తారు? తమాషాగా ఉందా? రైతులంతా అమాయకుల్లా కనిపిస్తున్నా మీకు? ఈ మాత్రం అర్థం చేసుకోరా ప్రజలు? మా వరి కొనుగోలు చేయండి అని చెప్పి ముకుళిత హస్తాలతో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి పడిగాపులు కాసి రెండు దఫాలు, మూడు రోజులు, నాలుగు రోజులు ఉండి మీ పరిస్థితిని అంతా వివరించి వచ్చినారు. కోట్లాది రూపాయలు పెట్టి మేము ప్రాజెక్టులు కట్టుకున్నాము, తలసరి దిగుబడి దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మాది ఎక్కువ ఉంది, పంజాబు మేము దాదాపు సమానంగా ఉన్నాం దిగుబడిలో, ఎకరా దిగుబడిలో సగటున, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బెంగాల్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇవేవి కూడా తెలంగాణ సగటు దిగుబడికి దగ్గరలో కూడా లేవు. పంట ఎక్కువ వస్తే కూడా తెలంగాణ ప్రజలు తప్ప నాకు అర్థం కాదు. కేంద్రం యొక్క యాటిట్యూడ్ ఎంత ఎట్లుందంటే, ఎంత విచిత్రం అంటే, అరే ఐసా కైసా ఇత్త కైసా ఆత భయ అంటాడు. మంత్రి, కేంద్ర అధికారులు ఇంత పంట ఎట్లొస్తే తెలంగాణలో అంటారట. అంటే తెలంగాణలో కరెంటు ఇచ్చుడు, నీళ్ళు ఇచ్చుడు, రైతు బంధు ఇచ్చుడు, విత్తనాలు, ఎరువులు సరఫరా సకాలంలో చేయడము, కొనుగోలు కేంద్రాలు పెట్టడము, రైతుల యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంచి, ఉత్తేజాన్ని పెంచి వాళ్ళు బాగా పంటలు పండించేటట్లు చేయడం, ఫలితంగా ఎక్కువ ఉత్పత్తి రావడం కూడా కేంద్రానికి కష్టమే. ఇంత ఎట్లొస్తుంది అంటాడు. అని మరి వచ్చింది పంట వస్తుంది, ఈ నేలలు, ఇక్కడి వాతావరణం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఇది రైతు రాజ్యం, రైతు మనసున్న ప్రభుత్వం, అద్భుతంగా పంటలు రావాలని మేము ఇంత చేసినాం. ఏడాదికి 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా ఒక వ్యవసాయ రంగం కోసం, 10,000 కోట్లు దగ్గర దగ్గర కరెంటు సబ్సిడీ ఇస్తున్నాం, 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇస్తున్నాం, 24,000 కోట్ల రూపాయలు సాలిన సగటున సాగునీటి రంగం మీద ఖర్చు పెడుతున్నాం, కొనుగోళ్ల మీద, విత్తనాల మీద, సబ్సిడీల మీద మరో 4,000-5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వెరసి ఏడాదికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఎలా భారతదేశంలో తెలంగాణ? మరి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు రాకపోతే ఇంకేడొస్తాయి? ఈ వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల్ని రెగ్యులేట్ చేసే బాధ్యత కేంద్రానికి కాదా? ఆ బాధ్యత తీసుకోమంటే ఆ బాధ్యత తీసుకోరా? దేశ సంపద అయిన పబ్లిక్ రంగ సంస్థల్ని చాలా అప్పనంగా అమ్మడం కోసం మాత్రం చాలా ప్రణాళికలతోనే, చాలా ముందస్తు ప్లాన్తోనే ముందుకెళ్తారు. మరి రాష్ట్ర రైతుల యొక్క ఉత్పత్తులు వచ్చినప్పుడు మాత్రం దీని మీద మీ ధ్యాస ఉంటుందా? తప్పు మీది, దోషులు మీరు, నిర్లక్ష్యం మీది,
ఉపేక్షించేది ఇవన్నీ చేసేది మీరు మళ్ళా ఉంటా ప్రజలు ఒక ఉపయోగం కోసం ఇంత థర్డ్ క్లాస్ గా దిగిపోయి ప్రవర్తిస్తారా ఒక జాతీయ పార్టీ దేశాన్ని ఏల్తున్న పార్టీ దేశంలోని మరో 19 రాష్ట్రాలలో అధికారం నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఇంత థర్డ్ క్లాస్ అప్రోచ్ ఉంటదా ప్రజలకు ధైర్యంగా చెప్పగలగాలి ఏ పరిస్థితి ఇది ఇట్లా ఉంది మేము ఇంత ఉంటాం ఇంత కొనమని మొత్తం ప్రజల్ని మోసం చేయడం ఏమార్చడం కాబట్టి కేంద్రం తాను పోషించాల్సినటువంటి పాత్ర సమర్థవంతంగా పోషించకుండా నిర్లక్ష్యంగా ఉండేది ఒక తప్పైతే కొనుగోళ్ల విషయంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రెండోది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు గాని గౌరవ ప్రజా ప్రతినిధులు గాని వాళ్ళు చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు దిగిపోయి ప్రవర్తిస్తున్నారు ఈ విషయాన్ని హుజూరాబాద్ రైతాంగం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా అర్థం చేసుకొని వాళ్ళకు సరైనటువంటి సమాధానం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను జై తెలంగాణ పార్టీ ఇంకో చోట శాఖలు పెట్టేటువంటి విషయం మీద నేను స్పందించను అది సందర్భం కాదు ఇప్పుడు అది సందర్భం కాదు అభివృద్ధికి సంబంధించి పంటలకు సంబంధించి నేను ఒకటే మాట ఏం చెప్తా అంటే మేము ఇతర ప్రాంతాలను ఎవరిని కూడా చులకనగా చూడము తక్కువ చేసి చూడము మా గొప్పతనాన్ని మాత్రం మేము చేసిన కష్టాన్ని మాత్రం ప్రపంచానికి చాటి చెప్తాము ఇలా వరికి సంబంధించే తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పటి అన్నపూర్ణ మరి వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37.5 లక్షల ఎకరాల వరి ఉంది విడిపోయినటువంటి తెలంగాణలో 63 లక్షల ఎకరాల్లో వరి ఉంది ఇది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది దీని గమనంలోకి తీసుకోమని చెప్తున్నాను శ్రీశైలం పవర్ ప్లాంట్ కెపాసిటీ ఎంత తెలంగాణలో వాడుతున్నటువంటి మొత్తం వినియోగం ఎంత విద్యుత్ వినియోగం 16,000 పైచిలకు మెగావాట్లు మనం ఉత్పత్తి చేసి వాడుతున్నాం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎంత 16,000 మెగావాట్లు ఉందా ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద బలనాం చేస్తుందనేది బీజేపీ నాయకులు నేను ఇంతసేపు చెప్పింది అదే కదా శ్రీనివాసరెడ్డి గారు ఇంతసేపు చెప్పింది అదే కదా నేను వాళ్ళు బీజేపీ మాట్లాడేటువంటి ఒక మాట కన్నా పొంతన ఉందా ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చినాక వార్తలలో ఏమొచ్చిందో మీరు ప్రసార మాధ్యమాలు ప్రసారం చేసినవే చూపిస్తే కదా నేను నా కథనం కాదు కదా అవన్నీ ఎందుకు పొద్దుముఖ్య వరకు వాళ్ళని మేము మా కేంద్రం ఉంటుందని లేఖ ఇస్తే అయ్యపోయి కదా పంచాయతీ లేదా ఎందుకు చేస్తారు మరి వాళ్ళ ప్రభుత్వమే కదా ఒక ఆయన మంత్రి అయినా కిషన్ రెడ్డి క్యాబినెట్లో ఇంకొక ఆయన పార్లమెంట్ సభ్యుడు ప్లస్ ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరి బీజేపీ అధ్యక్షుడికి పోయి వాళ్ళ కేంద్రంతో మాట్లాడి చూరలేదా లేకుంటే చేత కాదా ఆడ ఆడ మిట్కనోళ్ళు ఈడ మిట్టుతారు వచ్చి సమస్య ఉన్నదా ఆడ ఆడపై పరిష్కారం చేసుకుని రమ్మంటేనంటే ఈడ వాళ్ళ ఆఫీసులో కూర్చొని చిల్లర రాజకీయాలు చేస్తారా ఈ మిగిలిన 36 గంటలలో హుజూరాబాద్లో ఏదో డ్రామా దేనికేనా దేనికండి ఇది నూటికి 100 రూపాయలు థర్డ్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి పని అంతా కూడా కేవలం హుజూరాబాద్ కోసమే మేము పట్టించుకోము ఇటువంటివి ఎన్ని మేము ఇట్లా చూసినాం ఇటువంటివన్నీ డ్రామాలు చాలా చూసినాం పేరుకు అవి జాతీయ పార్టీలు వాళ్ళ వేషాలన్నీ కూడా చిల్లర వేషాలే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పలేదండి కొనుగోలు చేసేవరకు చేసినాం ఆ తర్వాత చేయలేని పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని రైతాంగానికి వివరించినాం 2 ఏళ్ల క్రితమే చెప్పినాం భారతదేశంలో 3 ఏళ్లకు సరిపోయినటువంటి మక్కల నిల్వలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఏటా కొద్ది మేరకు వచ్చినా కూడా ఇంకా అవి మిగిలిపోతూనే ఉంటాయి అందువల్ల దయచేసి రైతాంగం ప్రభుత్వం మీద ఆధారపడి వేసుకోకండి మీకు ఓపెన్ మార్కెట్లో ఉండేటువంటి కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకొని మీరు వేసుకుంటే మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం కొంటది అనేటువంటి నమ్మకంతో మాత్రం వేసుకోవద్దని చెప్పినాం రైతులు ఆ మాట విన్నారు ఆ మేరకు వేసుకుంటున్నారు అది ఎక్కడ ఇష్యూ లేదండి